మరి రెండు పర్యాయాలు, రెండవ పర్యాయము శాసనసభ మండలిలో మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి కాటిపల్లి జనార్దన్ రెడ్డి గారు, మరి మనకు ఈరోజు ఈ పాఠశాలకు రావడం చాలా సంతోషం. మరి తను తన భావాలు ఏంటో మనకు తెలియదు. మనమంతా కూడా ఒక రకంగా ఒక సంఘర్షణ స్థితిలో ఉన్నట్టుగా నా వరకైతే నేను కొంత భావిస్తున్నాను. సరే, ఈ యొక్క పరిస్థితుల్లో మనము ఏ వైపు నిర్ణయించుకోవాలన్నారంటే మనకు మరి ఇలాంటి వేదికల ద్వారా మరి వచ్చినటువంటి ఆ యొక్క ఇన్పుట్స్ ఏవైతే ఉంటే వాటిని తీసుకొని మరి జనన్నతో పాటు వచ్చినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను యాజ్ ఏ పిఆర్టీయు మండల్ ప్రెసిడెంట్ గాను, మరియు మేము పిఆర్టీయు 30 సంవత్సరాల మెంబర్షిప్ను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగాను, కొద్దిగా అన్న ముంగల మాట్లాడడానికి కొద్దిగా బెత్తుగానే ఉంది, అయినప్పటికీ తండ్రి ముంగల కొడుకులాగా అన్న ముంగల తమ్ముళ్లాగా మాట్లాడాలని అనుకుంటున్నాను. అవకాశం ఉంది, మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు అన్నకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మొన్నటి 10 సంవత్సరాల వరకు కూడా పిఆర్టీ అంటే జన్నన్నలాగా, జన్నన్న అంటే పిఆర్టీ లాగా సిస్టాన్ని ఆ విధంగా మార్చుకున్నాం. ఎన్నో చేయాల్సి ఉండేది, అయినప్పటికీ ఈ సమయంలో మన గవర్నమెంట్ యొక్క విషయంలో మ్యాక్సిమం చాలా ఇష్యూస్ వాళ్ళగా పెండింగ్ ఉండిపోయాయి. ఏం చేస్తాం, ఎవరు వచ్చి ఎవరు సాధన చేస్తారో తెలియదు. కానీ అయ్యా, మేడ్చల్ జిల్లా నుంచి మా అభ్యర్థిగా జనార్దన్ రెడ్డి గారిని జిల్లా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీల సమక్షంలో, అందరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమక్షంలో, అట్ట 9 జిల్లాలు తీర్మానం చేసినటువంటి విషయాన్ని అందరికీ వచ్చింది. 9 జిల్లాలు నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయానికి విరుద్ధంగా ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు ఒకసారి అటుండొచ్చు. గతంలో నేను చెప్తున్నా, మోహన్ రెడ్డి కరీంనగర్ నల్గొండ కాన్స్టిట్యూన్సీ 2 ఎన్నికలు జరిగేటప్పుడు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన 11 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఒపీనియన్ తీసుకున్నాను. ఒపీనియన్ ఓపెన్ గానే తీసుకున్నాం, వాళ్ళకి ఏదో సీక్రెట్ దాచిపెట్టి తీసుకుంది ఏం లేదు. మెజారిటీ వాళ్ళు ఏం చేసారంటే ప్రభుత్వం రెడ్డి పేరు ప్రమోట్ చేశారు, తర్వాత మోహన్ రెడ్డి, మూడో వ్యక్తిగా లక్ష్మారెడ్డి, ముగ్గురు కొడుకులో ఉండేది. ఆ మెజారిటీ ఒపీనియన్ మేరకు అక్కడ రఘోత్తం రెడ్డి పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక నల్గొండకు వచ్చేవరకు ఏమైందంటే, మెజారిటీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దగ్గర క్యాంప్రా విక్రాదేశం 5 జిల్లాలను ఆయన గ్రూప్లో పెట్టుకొని అక్కడ మెజారిటీ తీసుకొచ్చే సందర్భంలో నేను కూడా ఏం చేసానంటే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇక్కడ జనార్దన్ రెడ్డి నేను ఉన్నాను, అక్కడ రఘుత్తం రెడ్డో లేకపోతే మోహన్ రెడ్డో లేకపోతే లక్ష్మారెడ్డో ముగ్గురిట్లో ఎవరు ఒక్క రెడ్డి ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చే వరకు ముగ్గురు మళ్ళా ఇక్కడ సర్వోత్తం రెడ్డి అయినట్లయితే ఇక ముగ్గురు రెడ్డిలు అంటే కొంత సంఘంలో కొంత భేదాభిప్రాయాలు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వారిని అందరికీ కన్వీన్ చేసిన తర్వాతనే వాళ్ళ కోరిక మేరకు అన్నం చేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియదు. ఈరోజు 9 జిల్లాల యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తీర్మానం చేసిన తర్వాత తీర్మాన నిర్ణయాన్ని కాదని, ఈరోజు 33 జిల్లాలు తీసుకొని మీ అందరికి తెలుసు, రామ్నాథ్ రెడ్డి కూడా తెలుసు, గతంలో రాష్ట్ర అధ్యక్ష పదవి రావాలంటే ప్రధాన కార్యదర్శి పదవి రావాలంటే నేను స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడినట్టు ఒక్కడ మార్గంగా పోలేను. ఒక్కర మార్గంగా పోయితే నేను ఎప్పుడూ రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యకోండి, ఏదైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలనే ఉద్దేశంతో పోరాటం చేసి ఆ విధంగా చేసి అప్పుడు ఒక కల్చర్ ఉండేది. అప్పుడున్న పెద్ద నాయకునికి ఏంటంటే ఏదో దక్షిణ ఒక చెప్తేనే ఆ పదవి వచ్చే అవకాశం ఉంది. ఈ నాడు ఉన్నటువంటి ముగ్గురు కూడా ఆయన చుట్టూ తీరులో పైసలు పట్టుకొని, ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు కూడా
apunna sarvottam reddi gurinchi ayane swayamga ayane chetulo tonte nenu 23 lakhalu government ichochuna ani cheptunnattundi ఈ లక్ష్యం ఇచ్చేది సాంప్రదాయం ఏందనేది నేను దాని పోరాటం చేసి ఈ రోజు మోడరేట్ కొట్లాడేది కూడా అదే పద్ధతిలో చెన్నకేశవ రెడ్డికి ఆయన ఆల్రెడీ ఒకరి దగ్గర పదసత్నారాయణని ఒక ఆదిలాబాద్ దగ్గర ఆల్రెడీ కమిట్మెంట్ అయితే దాన్ని వ్యతిరేకించి పోరాటం చేసి ఒక రూపాయి ఇంత ఖర్చు పెట్టిన ఒకసారి ఆలోచన జరిగింది అవి కూడా దీనికి మోడరేట్ సుట్టు డబ్బులు పట్టుకొని కానీ మోహన్ రెడ్డి నేను ఆల్రెడీ కమిట్మెంట్ అయినా నీకు అవకాశం ఉంటుంది వెళ్ళిపోయేందుకు అంటే నేనే ఉన్నాను ఎందుకు అనవసరంగా డబ్బులు పట్టుకుని తిరుగుతున్నాము అని మోహన్ రెడ్డి తోటి కొట్లాడి లేదు లేదు ఉండాలని చెప్పి రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసిన ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మీరు తెలుసు శ్రీపాల్ రెడ్డి అదే పద్ధతిలో కమలాకర్ని రోజు ఎందుకంటే ఇంకా ప్రభుత్వానికి దగ్గర ఉన్నాడు ఇంకేమైనా నాకు జీవోలు వస్తే ఉపాధ్యాయులు ఫెయిల్ అవుతుందని కమలాకర్ ప్రధాన కార్యదర్శి చేసింది చేసిన తర్వాత ఎవరు ఏ జీవోలు సాధించిందో మన అందరికీ తెలుసు రోజు అందులో ఆవేదన చెప్తున్నప్పుడు రామ్నాథ్ రెడ్డి నేను ఫస్ట్ నేను మ్యాండేట్ అనౌన్స్ చేసినప్పుడు నేను తెల్లారి తెల్లారి కాదు అదే రోజు రాత్రి సుధాకర్ రెడ్డి ఇంటికి పోయినా అన్నా నాకు ఇప్పటి కూడా నాకేమి చేయాలని లేదు నేను వద్దంటే ఇంకొక ఎక్స్ వైద్యుడు తయారవుతాడు మీ అనుచరునిగా నేను చెప్తున్నా ఇప్పటికైనా నువ్వు మ్యాండేట్ ఏదైనా చేంజ్ చేయించుకుంటే నేను స్వచ్ఛందంగా తప్పకుండా స్కూల్లో పనిచేసుకుంటున్నా కానీ నీకు నాకు కాక వేరే వాళ్ళకి కూడా మాత్రము నేను పోటీలు ఉండాల్సి వస్తుంది అని కూడా ఫస్ట్ చూస్తున్నాను పోయాలని కట్టలు పెట్టిన ఈ విధానం నువ్వు ఇప్పటికి మ్యాండేట్ చేంజ్ చేసుకున్న నాకేం అభ్యంతరం లేదు గ్యాజెటెడ్ మాత్రంగా అది 700 సంవత్సరాల సర్వీస్ ఉండదు ఇప్పుడు 700 సంవత్సరాల సర్వీస్ ను రామ్నాథ్ రెడ్డి ఆ రోజు సరే దురదృష్టంతో ఓడిపోతే నా పరిస్థితి నా కుటుంబం పరిస్థితి ఏది అన్ని అనుభవించినాక సేవ చేసినా ముందుకొచ్చుడు గొప్పతనం కాదు ధైర్యం చేసి త్యాగం చేసి ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని పూర్తయిన తర్వాత నేను వస్తున్నా నా పిల్లలు సెట్ అయ్యిప్పుడు నేను సెట్ అయినా ఇక నేను సర్వీస్ మొత్తం పూర్తిగా కంప్లీట్ గా నేను చేసుకున్నా నేను పూర్తి చేస్తాని రావడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి రాకొచ్చింది ఆ విధంగా నేను త్యాగం చేసిన కనుకనే ఇంకొకటి కూడా చెప్తున్నా మీ అందరు తెలుసు తెలియదు అప్పుడు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ గురించి లీగల్ ఫండ్ వసూలు చేసినటువంటి రాష్ట్రం మొన్న లీగల్ ఫండ్ గురించి నేను ముఖ్యమంత్రి గారితో చూపించి 300 రూపాయలు ఖర్చు పెట్టించిన మన బిల్డింగ్ గురించి స్పెషల్ గా నా ఫండ్ నుంచి స్పెషల్ రిలాక్సేషన్ తీసుకొని వచ్చి 86 లక్షలు ఈరోజు బిల్డింగ్ రెనోవేషన్ గురించి అందుకోడేమో బిల్డింగ్ ఫండ్ అని వసూలు చేసి ఇప్పుడు ఏమో నేను స్వతహాగా ముఖ్యమంత్రి గారి నొప్పించి 86 లక్షలు నేను తీసుకొచ్చినటువంటి విషయాన్ని తెలియదు అది తెచ్చినప్పుడు ఊళ్ళేడు ఆరేడు ఆయన ఒకటి ఎలా చెప్తాడు నేను కూడా చూడవచ్చు క్యాండిడేట్ ద్వారా తెప్పించిన ఇదంతా సంఘటన నేను చేసినందుకు సేవలు కావాలి సరే ఇవన్నీ మీరు పక్కన పెట్టి మ్యాండేట్ అనౌన్స్ చేసారు ఏ కార్యాలయం అనౌన్స్ చేసారో చేసారు చేస్తే ఇమీడియట్ గా ఎవరి దగ్గరకు రావాలి చెప్పు బాధలో ఉన్న నా దగ్గర రావాలా లేకపోతే ఇంకోటి దగ్గర రావాలి ఆ రోజు అందరూ కూర్చున్నారు జిల్లా పార్టీలు అందరూ ఇట్లా అట్లా రిజైన్ చేస్తాం ఏం చేస్తామంటే మీరు రిజైన్ చేసే కన్నా ముందు మీరు కింది స్థాయిలో మండల స్థాయి జిల్లా ఎగ్జిక్యూటివ్ పెట్టి తీర్మానం చేసారు ఈడ జరిగిన పరిణామాలు మళ్ళీ మీరు మండల బాధ్యతలు తెలియజేసినాక మీరు ఏ నిర్ణయం అన్నది తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తెరకని చెప్పడం జరిగింది మళ్ళీ ఎవరైనా కింద వచ్చి మీటింగ్ పెట్టిందా చెప్పండి మీటింగ్ పెట్టకుండా వాళ్ళని ప్రెషర్ చేసి నువ్వు మీటింగ్ పెడితే నీకు పోస్ట్ పోతుంది డిటర్నీ నీళ్ళంటేనే నీ పదవి రాలేదని నీ కోపమ్మా పదవి వచ్చిన కాపాడుకోవాలని వాడికి తాపత్రం వీటిని ఇస్తున్నామా వాడికి ఇస్తున్నాం ఒకటి ఎవరన్నా
ఒకప్పుడు నేను చెప్తున్నా కదా, నేను 10 సంవత్సరాలు మోహన్ రెడ్డి గారు శతకాల ప్రయత్నం చేసి ఓడియాలని ప్రజల పక్క ముందు గెలిచిన ప్రజల పక్క ముందే గెలుస్తానండి, లేకపోతే ఆయన చెప్పాడు చెడు పాసాని జ్ఞానేశ్వర్ నిర్మాణం చేసాడు మీకు తెలియదా, మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసాడు. నేను డైరెక్ట్ చెప్పిన నా సర్వీసెస్ అవసరం అనుకుంటే గెలిపియండి, లేకపోతే ఆరోగ్యం కాకుండా నేను ఎన్నడు బాలం కాలేదు. ఇప్పుడు నేను జిల్లా నాయకుడిగా ఉన్నప్పుడు మీరు ఏ ఫంక్షన్ పిలిచినా సుధాకర్ రెడ్డిని ఇన్వైట్ చేసి తీసుకొని రమ్మని, ఎవరి కార్లో తీసుకొచ్చింది, ఎవరి దగ్గర నన్ను ఎవరి దగ్గర నన్ను ఒక 1000 రూపాయలు 2000 డీజిల్ కడిగిన సందర్భాలు ఉన్నాయని చూడండి. మీరు ఇంకా వేసుకుంటూ పోయేది డ్రైవర్ బుద్ధి చేసుకుంటూ ఆయన తీసుకొని పోడు తీసుకొని వచ్చాడు. అప్పుడు అయిపోయింది అదృష్టం పోతే ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచినాక నన్ను ఎవరు నన్ను తీసుకోమని అడిగిన సుధాకర్ ఎమ్మెల్సీ అయినాక నా కారణం తిరిగి నేను ఎమ్మెల్సీ అయినాక నేను రాష్ట్ర పోలం కానీ జిల్లా పోలం కానీ మీ కార్లో వస్తాను తిరిగి మీరు అనుకున్న నా కారణం వేసుకోకపోయినా ఎవరికన్నా రూపాయలు పెట్రోల్ పోసుకున్నా డీజిల్ పోయించుకున్నాను అడిగాను. ఇప్పుడు మ్యాండేట్ అనౌన్స్ చేసినాక ఈ రోజు సంఘమే అంటున్నావు, ఇప్పుడు నాకు తెలుసుకుంటే నీకెంత ఆలోచన ఉంటుంది ఒకసారి ఆలోచించి ఇమీడియట్ గా అందులో రావాల్సింది ఏంటి, నలుగురు ఏదో ఒక నిర్ణయం తీసుకుని నిజంగానే రామనాథ్ రెడ్డి అన్నట్టు ఒక పద్ధతిలో సంఘంలో నీ శిష్యుడో నా శిష్యుడో అని చెన్నకేశ్వర రెడ్డి ఇమీడియట్ గా మ్యాండేట్ అనౌన్స్ చేయగానే నేను ఇంట్లోనే ఉన్నాను, నేను తెప్పకోలేదు. ఇంట్లో 5 వచ్చి అన్న నాతో ఏమన్నది ఇది రిజర్వ్ చేస్తా, 5 సీనియర్ కార్యకర్తలు పిలిచి మనం 5 కూర్చొని అనౌన్స్ చేద్దామని నాతో చెప్పడం జరిగింది. అంటే వెళ్ళిపోయినా నేను మీరు అనౌన్స్ చేసారు, అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నా దగ్గరకు వచ్చి అయితే కలవలే కదా, నా ఏదో ఒక పద్ధతి ఈ రోజు అనౌన్స్ చేసినాము వాళ్ళ సంఘానికి అయితే కట్టుబడి జరగదు, ఏదన్నా సరే నువ్వు విధమని చేసుకొని నువ్వు సహకరించమని అడగాలా మేము పోయి అడగాలా వాళ్ళని. ఒక రోజు లేదు 2 రోజులు లేదు నేను ఇంకొక ప్రచారం ఏంటంటే కాపుల స్కూల్లో ఈయన ఎత్తు బాగాలేదు మొత్తం బెడ్ సిక్ అయ్యేది అందుకే పిచ్చి చెరకేశ్వర రెడ్డి తెచ్చున్నాము ఆయన సమక్షంలో జరిగింది అని ఒక ప్రచారం చేస్తే నా ఫోన్ ఇచ్చి నా ఫోన్ చేస్తే నేను ఆంధ్రప్రదేశ్ ఓపెన్ కాపాడుకు పోయాను. కానీ కొంతమంది ఆవేదన తెలియజేశారు సార్ ఫోన్ చేస్తే రెస్పాండ్ అయిపోయింది ఓపెన్ వీలు కాదు నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరన్నాడు ఏ టీచర్ ఫోన్ చేసినా ఇమీడియట్ గా నేను కాల్ రెస్పాండ్ అయితే ఏదైనా ఇంటర్ మీటింగ్ ఉంటే కాల్ బ్యాక్ చేస్తాను. ఆ విధంగా కొంత నాకు అభిమానులు అనేది ఇప్పుడు ఇది కాన్స్టిట్యూషన్ లేదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు. నా ఈరోజు కమలాకర్ కంటే ఏదో ప్రభుత్వం దగ్గర ఉందని పనులైతే ఇస్తే ఆయన ఎన్ని పనులు సాధించి పెట్టడం మనకు తెలియదు. శ్రీపాల్కి అయితే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, సింగిల్ ఛాయాదారపీఠం వాడుగాని ఇలా రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూర్చున్నారు. ఇక్కడిస్తుంటే శ్రీపాల్ ఏదన్నా ఉంటే నువ్వు నాకు చెప్పు, నా వల్ల కానీ సంఘానికి కానీ మీకు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ నాకే చెప్పు, నేనే తప్పుకుంటాను కూడా చెప్పండి. అట్టెట్లన్నా నువ్వు తప్పుకుంటే పెద్ద మనిషి నువ్వే అందరి మా అందరిని ఇలా తీసుకొచ్చి పెట్టి కూర్చుండ పెట్టున్నావు, నువ్వు నిన్ను కాదని ఏం చేస్తామని మభ్య పెట్టి తడిగడ్డ పొత్తు పొడిస్తే ఎట్లుంటది, అది ఒకటి సంఘటన జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత నేను కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందామని కొన్ని స్కూల్ దిగా ఇట్లా దిగి ఒపీనియన్ అడిగిన ఏంటి ఇట్లా పరిస్థితి ఏం చేయమంటాను అంటే నా మీద అభిమానం నా సర్వీసెస్ కావాలనుకుంటున్నారు ఉండాలి సార్ చేయాలి సార్ అంటే అనుకుంటున్నారు మెజార్టీ ఒపీనియన్ ఆ విధంగా చేసుకుంటుంటే నేను ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించలేదు. ఎలా చెబుతున్నా కదా చెన్నకేశ్వర రెడ్డి స్టేట్ లో 2 సార్లు జనరల్ సెక్రటరీ అయితే నేను ఆ పోస్ట్ ఆశపడ్డా నేను కాలేకపోయినా కనీసం మామూలుగా అయితే కొట్లాడి సీనియర్ ఉన్న శివకుమార్ పక్కన పెట్టి ఏంటని చెప్పాను జనరల్ సెక్రటరీ
శివకుమార్ నాతో పాటు 10 ఏళ్ళు పనిచేశాడు. శివకుమార్ పక్కన పెట్టి నన్ను చేసినాం. శివకుమార్ జనరల్ సెక్రటరీ అంటే జిల్లా అధ్యక్షుడు, ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు, సత్యరెడ్డి వీళ్ళంతా ఆయన సమాన స్థాయిలో, సంజీవరెడ్డి వీళ్ళంతా వాళ్ళందరికీ అతని జిల్లా అధ్యక్షుడు చేసిన శంషాబాద్ మొత్తం రివర్స్ అయ్యేది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బ్యానర్ వేసి నన్ను ఓడియాలని చెప్తే ఇక ఓడిస్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళా చెప్పించి కన్వీన్ చేసి మళ్ళా కూర్చోబెట్టి ఒప్పిస్తే శివకుమార్ శివకుమార్ అంటున్నారు సార్. అక్కడ అక్కడ ఉండి అంటున్నాను సార్, చెప్తున్నా నేను ఇవాళ నేను చేసిన తప్పు చెప్పు. అంటే సంఘం వల్ల నువ్వు అంటున్నావు కదా, సంఘం లేకపోతే సంఘం వల్ల ఏం చేస్తున్నావు నాకు అప్పుడు మొదటిసారి నిలబడినప్పుడు తెలుసు. వాళ్ళు నన్ను వచ్చి అడిగినాక నేను నిలబడతా అంటే నన్ను నిలదీయాలి. అయ్యో మేము పోయినాము, కలిసినాము, అడిగినాము, ఈయన 3 రోజులు నడుస్తాడు, మళ్ళీ 3 రోజులు నాకు టైం ఇవ్వండి, 3 రోజుల తర్వాత రమ్మంటే రాదు. ఇవన్నీ ఎట్లా చెప్తాను చెప్పు, ఇప్పుడు నా తప్పే ఉందని చెప్పాను నిలబడతా అంటాను. ఇప్పుడు నీకు నా అవసరమే లేదని అనుకుంటుంది, స్టిక్కర్ ఫోటో తీసేస్తుంది, స్టేట్ కౌన్సిల్ మీరు పోతుంది, నువ్వు ఉన్నా లేకున్నా పొడిగాడి ఎంత నేను తెలుస్తానికి ఏమో ఉన్నప్పుడు ఇంకా నేను ఎట్లా కూర్చోలేదు చెప్పిన దగ్గర వల్ల జనార్దన్ రెడ్డి మీద అనే ప్రచారం. జనార్దన్ రెడ్డి చేసిన మేలు గుర్తు లేదా, 8 లక్షలు ఇచ్చిన పోస్టు గురించి అడిగాడు ఒకసారి, ఆయనే తీసుకొని ఇచ్చాడు కదా సర్వోత్తమ రెడ్డి గురించి 23 లక్షలు ఇచ్చాడు కదా, చెనకేశాను మొదటి చుట్టూ తిరిగిందా లేదా పైసలు పెట్టడం గవర్నర్ యాదవ్ నాయన అడుగుంది, ఇంకే పిచ్చిలేసింది ఆ ఇద్దరు పిల్లలు పెళ్లికి పెట్టుకొని పైసలు ఇచ్చి ఇలా కోర్సు గురించి తిరుగుతా అంటున్నావు, నాది ఏదో ఎట్టు వస్తుందో నేను చూసుకుంటా అని చెప్పి మోహన్ కొట్లాడేది ఎవరి గురించి కొట్లాడాను, సుధాకర్ రెడ్డి గురించి, చెనకేశ్వర రెడ్డి గురించి మోహన్ రెడ్డి పట్టుకునేది ఒకటే తప్పింది. కనీసం మీకు గౌరవం ఉంటే అనౌన్స్ చేసిన రోజు నైట్ రావాలి, పెద్ద మనుషులు కానీ లేకపోతే సంఘ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటే, క్యాండిడేట్ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటే, నేను అనౌన్స్ చేసిన రోజు పిఎల్ నరసింహన్ ఎంబడి పెట్టుకుని ఎంబడి సుధాకర్ రెడ్డి ఇంటికి పోయినా కూడా నేను ఏమన్నా అన్నా నాకైతే క్యాండిడేట్ అనౌన్స్ చేసిన నేను కాదంటే ఇంకొక ఆయన ఇద్దరు 3 పేర్లు వచ్చిన వాళ్ళకి అనౌన్స్ చేస్తుండేవి. ఇప్పటికైనా నువ్వు మార్చుకుంటే నాకు సంతోషమేనని సంతోషంగా నా స్కూల్లో పనిచేస్తా అని నేను చెప్పడం, వీళ్ళు రాదు ఈ విధంగా చేస్తారు, ఇక నేను సంఘానికి ద్రోహం చేసినట్లయితే అయితే మనసు దమ్ముకొని సంఘానికి కూడా కొంత అర్థం అనేది ఉంటుంది. ఇంట్లో కొట్లాడాలి బయట సంతే ఉండాలంటే ఇప్పుడు ఇంట్లో కొట్లాడిన వాళ్ళు ఎవరు బయట సంపలు చేసుకున్న ఎవరు తీరేది అడగండి, వాళ్ళని ఎన్ని రూపాయలు ఇచ్చిండ్రు, ఎంత ఖర్చు పెట్టిండ్రు అడగండి, గెలిచితే ఏం తెలిసామో నాకు ఒకతనం అంటాడు, ఓడిపోయినాడు ఏమో నువ్వు చేయబట్టి ఓడిపోయినా రాత్రి 9 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వాళ్ళని ప్రమాణం చేసి అడుగుతుంది ఈరోజు ఏమన్నాడు, మీ 9 జిల్లాలు నిర్మాణంగా ఉంటుంది అని చెప్పాడు. అబద్ధాలు మాట్లాడుకొని నాకైతే అబద్ధాలు మాట్లాడతారు అని ఎవరు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, హైదరాబాద్ ఇద్దరు నలుగురు ఉన్నారు, ఆ 4 సమక్షంలోనే చర్చ జరిగింది. ఇంకొక మ్యాగ్రూ కాకపోతే నేను ఇంటికి పోతే నేను అర్జెంట్ నా సీఎం అపాయింట్మెంట్ ఉందని నాకు అవ్వకుండా వెళ్ళిపోయాను కూడా చెప్పిండాను, మ్యాగ్రూ ఉన్నారు కాకపోతే ఆయనను నేను రెడీ అయ్యి బయలుదేరి కూర్చొని నా పక్కన కూర్చోబెట్టుకొని ఇది మాట్లాడినాకనే వాళ్ళ కలిసి దాదాపు కూర్చున్నాము. నాకు 3 రోజులు డ్రైవ్ 3 రోజుల తర్వాత రాదు నా నిర్ణయం చెప్తాను కూడా చెప్పింది వాస్తవంగా కాదు. అంటే సంఘం సంఘం అంటే నాకు చెప్తే వాళ్ళు తప్పుకోవాలన్నా, నాకు నేను మనిషిని కాదా, నాకు మానవత్వం లేదా, సంఘానికి నేను ఏమైనా నష్టం చేసినా సీఎం లాస్ట్ క్యాబినెట్ 86 లక్షలు రిలాక్సేషన్ తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఎవ్వరు లేదు,
సర్వోత్తమ్ రెడ్డి ఉన్నాడు. స్పెషల్ రిలాక్సేషన్ క్యాబినెట్ లో రెండే రెండు ఆమోదం పొందితే అక్కడ మన యూనియన్ బిల్డింగ్ కు 86 లక్షలు రిపేర్ తో నేను తీసుకొని వచ్చిన ఆ క్యాబినెట్ అయిపోయినాక ఎన్నో రోజులకు కమలాకర్ స్టేట్ జనరల్ సెక్రటరీ అయితే నేను కూడా కాగితంతో చెప్పించిన అని చెప్పి నేను కూడా కాగితంతో చెప్పించిన అని చెప్పాను. గౌరవ చేసిన దానికి ఇది నా కృషి అని చెప్పుకునేటువంటి కాదు. లీగల్ ఫండ్ విషయంలో ఇలా జనరల్ ఫండ్ విషయంలో నేను ఎప్పుడన్నా ఇలా ఇన్ని రోజులు అడిగింది వాళ్ళు ఉన్న మీద చేయలేరు. అలా ఫైనాన్షియల్ విషయంలో నేను అడిగిన వాళ్ళు మ్యాగజీన్లో నెల మొత్తం నా ఫోటో వేయకుండా నేను సబ్స్క్రైబ్ కూర్చున్నాను. ఇలా ఫోటో వేస్తే బంద్ చేసింది. నేను లేనప్పుడు వాళ్ళ యువతో ఒక సెక్రటరీ తోటి వాళ్ళతో ఫోటో తీయాలి అది వేయాలి. ఈ విధంగా ఫోటోలు తీసుకుంటూ వచ్చి ఇలా సాధించిందేమో మాది కానీ అని జనాలు 12 PhD అప్గ్రేడేషన్ కాకుండా చేసిన 12 PhD టోటల్ అప్గ్రేడేషన్ దాన్ని ఎన్ని సమయాలి అది దాని మీద పోటీ పోయిందో ఏ జవాబు ఇప్పుడు డబ్ల్యూపీ నెంబర్ తీస్తే తెలుసుకోండి. ఎవరు దాని మీద పోటీ చేసిర్రు ఏ ప్రాంతంలో చేసిర్రు అనేది కూడా తెలుస్తుంది. సంఘము సంఘమే కానీ మనకు కూడా మానవత్వం అయితే ఉంటుంది కదా. వ్యక్తిత్వాన్ని అయితే నమ్ముకొని బతకం కదా మనం. ఇలా ఎందుకు వస్తలేదా మోహన్ రెడ్డి గాని వెంకట్ రెడ్డి గాని బీజేపీలో చేసిందని వాళ్ళు సంఘం వాళ్ళు ఈయన చేసింది అదే బీజేపీ క్యాండిడేట్ చేసేట్టుకున్నప్పుడు ఈయన కూడా అదే పద్ధతి కదా. వాళ్ళ దానికి కూడా జనాభా వర్తించింది కూడా నేను వద్దు వద్దు అని చెప్తే ఆఖరికి ఏం తెలుసో నీకు తెలుసు. రామదాస్ రెడ్డి సీఎం ఆఫీస్ లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన గోవర్ధన్ యాదవ్ రాజేశ్వర్ రెడ్డి రామగోపాల్ రెడ్డి ఇంకొకరు చెనకేశ్వర రెడ్డి. చెనకేశ్వర రెడ్డి అంటే రిటైర్ అయిన ఆయనకి ఏం కాదు ఇంకొకరు ఎవరు మదుపరి ఎవరు ఆ ఏరియా పేరు నందుని సీఎం ఆఫీస్ లో వాళ్ళ తరఫున డబ్బులు మార్చుతాను వీళ్ళే తిరుగుతున్నాయని వస్తే నేను ఎంబైడ్ రామగోపాల్ ఫోన్ చేసి చెప్పాను. రాజేశ్వరి ఫోన్ నెంబర్ అయితే నాకు దగ్గర లేదు. రామగోపాల్ ఈ సీఎం ఆఫీస్ అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది మీకు అర్థత ఉంటుంది మీరు అనవసర ఉద్యోగం చేసుకుంటా మీరు ఓట్లేదు పని కోసుకుంటారు మీకు అర్థత ఉంటుంది ఒక్కటి రిటైర్ అయినా అయినా పోతే పోనీ ఎవరు కానీ గోవర్ధన్ యాదవ్ చూడమని పోతే పోనీ ఎవరు కానీ మీరు మాత్రం రామగోపాల్ అలా అడుగుతుంది నేను ఆ మాట చెప్పిందో లేదో చెప్తాను. నేను ఆయన గిడగొట్టేటువంటి అయితే నేను ఎందుకు చెప్తుంది ఓ చెప్పని అవి ఇవ్వడం సరే నారాయణది చెంచబాద్ ఆర్డర్ అయితే కలెక్టర్ తో కుట్రాన్ని మాడిఫై చేసి రాజీవ్ గారి సార్ తీసుకొచ్చింది. ఎలా అంటారు కదా వస్తు 200 కోట్లు అంట వేసుకున్న కోటి గదిలేదంటే 200 కోట్లు సంపాదించిందని ప్రచారం ఆయన భార్య ట్రాన్సర్ చేయించిన 80 పైసలు ఇచ్చున్నారు. గోపాల్ గోడు ట్రాన్స్ఫర్ చేయించిన 2 సార్లు 80 పైసలు ఇచ్చిన్నాడు. నాకేం చెప్పుకొని వసూలు చేసుకుంటు ఇప్పుడు నువ్వు చెబుతావు రామనాథ్ రెడ్డికి ఒక పలా పని ఉందని చెప్తే నువ్వు వసూలు చేస్తే నేను దానికి నేను బాధ్యత కాదు. ఎవరన్నా చెప్పండి సత్యంగా ఇంకో జనార్దన్ రెడ్డి పైసలు తీసుకుంటాను ఇవన్నీ చేస్తారు మళ్ళా ఉల్టా ప్రచారం మళ్ళకు ఇది అంటే ఇక కింద పోయి పెట్టి కింద మట్ట పెట్టి ఇడిశంక చెంగ కొడుతుంది దుడిశంక చెంగ కింద మాట పెట్టి కాబట్టి ఎలాంటి చేస్తాం మాట పెడితే ఆగి ఉంటుందా ఎవరుతాం చెప్పు నీ కింద మాట పెట్టిన నువ్వు చెంగ చెంగ నా కింద మాట పెట్టింది చెంగ చెంగ పరిస్థితి మంట పెట్టు నీ వంతే ఎవరుకుంటారు నీ వంతే ఎంతవరకు సమంజసం చెప్పాలి వీటిని చెప్పుకుంటా పోతే కొన్ని రోజులు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా క్లియర్ గా నాకు వేరే వ్యాపారాలు లేవు వ్యాపారాలు ఏదో మోసెంటారు కార్స్ ఆడే అలవాటు నాకు లేదు ఆ కార్స్ అంటే ఎంతో తెలియదు 24 గంటలు నేను పంపిస్తున్నాను. ఎన్నో విషయాలు నీకు మ్యూచువల్ ది సిఎస్ తోటి నేను మాట్లాడినా ఇక ఈ సీనియారిటీ అయితే ఎప్పుడు వస్తుందో సార్ బిల్డింగ్ ఉన్నోళ్ళకి అయితే ఎఫెక్ట్ చేద్దామని మాట్లాడితే ఇలా ఫోన్ చేస్తే తప్పకపోతే నేను మెసేజ్ పెడితే ఇక చూడు సంఘాన్ని కాదని మెసేజ్ పెట్టాను.
apalagi asli ke perakatan ada tuh cinta, mungkin nanti sih kayak itu yang tuh bahaya tuh mati tuh na, tak na yang tuh kan ya, kalau mereka sudah punya news tuh sekarang, aja dari yang kan mereka ini, usah news tuh sih malu orang.